గన్నారం గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తామని మాయమాటలు చెప్పి 10,000 రూపాయలు 5 పట్టు చీరలను దొంగలించిన మహిళలు మోసగత్తెలను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఉదయం 8 గంటలకు పూజలు చేస్తామని ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళలు ఇంట్లో చొరబడి క్షుద్ర పూజలు చేస్తామని, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోయేలా చేస్తామని, పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారు అని మాయమాటలు చెప్పి ఒంటరిగా ఉన్న మహిళకు బొట్టు పెట్టడంతో ఆమె స్పృహ కోల్పోవడంతో పాటు ఇంట్లో ఉన్న 10,000 రూపాయలు 5 పట్టు చీరలు తీసుకువచ్చి ఆ ఇద్దరు మహిళలకు అప్పచెప్పడం జరిగింది. 10,000 రూపాయలతో ముడుపు కట్టినమని, ముడుపును జాగ్రత్తగా ఉంచమని చెప్పి ఆ ఇద్దరు మహిళలు వెళ్ళిపోగానే పేర్కొన్న మహిళ ముడుపును విప్పి చూడగా అందులో 10,000 రూపాయలు లేకపోగా తాను మోసపోయానని గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో ఆ ఇద్దరు మహిళలను పట్టుకుని క్షుద్ర పూజల పేరుతో దొంగతనాలు చేస్తున్నారని కాలనీలోని మహిళలు యువకులు చితకబాది వారిని గ్రామస్తుల సహకారంతో పోలీసులకు అప్పచెప్పారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో గన్నారం గ్రామానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వీరు జగ్రాన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన దేవమ్మ మరియు గంగమ్మ అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. గన్నారం గ్రామంలో ఇవాళ పొద్దున 8 గంటల ప్రాంతంలో మా గన్నారం గ్రామానికి గుర్తు తెలియని ఇద్దరు మహిళలు ఈ కొత్త ప్లాట్లలో వచ్చి క్షుద్ర పూజలు ముడుపులు చెల్లిస్తామంటూ ఒంటరిగా ఉన్న మహిళలపై ఇంటిపైకి వచ్చి పట్టు చీరలు 10,000 రూపాయలు నగదు పట్టుకుపోతుండగా మా ఆ కాలనీ వాసులు గుర్తించి వాళ్ళని రెడీ అండ్ పట్టుకొని మన పిఎస్కు తరలించడం అయింది.